అండి. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పెద్దరాజుల స్వామి అండి, మాది యలమరు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. మా మనవరాలు గురించి తెలుసుకోవాలనుకున్నానండి. ఆ పాప పేరు? మనవరా పేరు ఇంకా పెట్టలేదండి. మొన్న ఈ నెలలో 16వ తారీఖు శనివారం నాడు, 16వ తేదీ 10:30 మార్చి పోయిన 16వ తారీఖు 10:31 శనివారం నాడు పుట్టిందండి. 10:31 పేరు పెట్టుకోవాలని గురుగారిని అడుగుదామని. అవునండి, 10:31 ఏఎంఆ పిఎం, అంటే ఉదయమా రాత్రి? ఉదయం మేడం గారు, ఉదయం 10:31. సంతోషం అండి. ఏ ఊర్లో పుట్టారు పాప? విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అండి. విజయవాడ, ఓకే. ఆ పాపకి పేరు ఏం పెడితే, ఏ అక్షరంతో పెడితే బాగుంటుంది అనేది మీ ఆలోచన, వారి ద్వారా తెలుసుకోవాలి, గురువు గారి ద్వారా. భవిష్యత్ ఎలా ఉంటుంది, పిల్లకి ఎలాంటి పేరు పెట్టుకోవాలి, గురువు గారు తెలుసుకుందామని చేశానండి. ఓకే అండి, గురువు గారు తెలియచేస్తారు, పాప జాతకాన్ని పరిశీలించి వినండి. ఏమండి, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టింది మీ మనవరాలు, ధనుసు రాశి. మరి సాక్షాత్ నమస్కారం అండి. సాక్షాత్ ధనలక్ష్మీదేవి జన్మతారండి. ఇది పూర్వాషాఢ నక్షత్రం అంటే ఈ నక్షత్రంలో ధనలక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి భా ఒత్తు భా అనే పేరు, భాగ్యలక్ష్మి అని కానీ లేకపోతే భాగ్యలక్ష్మి అనే పేరుతో పెట్టుకోండి, బాగుంటుంది. లేదా శ్రీకారం జోడించుకోవచ్చు, ముందుగా శ్రీ అనే పదం పెట్టి అలాగా ఏదైనా పేరు కూడా స్టార్ట్ చేయొచ్చండి. అంటే మొదటి పాదంలో పుట్టింది కదండి, దోషం ఉంది. మరి ఇప్పుడు కంపల్సరీ ఏంటంటే నక్షత్ర జపం చేయించాలండి. అంటే పూర్వాషాఢ నక్షత్రం అంటే 20,000 జపం ఉంటుంది. ఆ 20,000 జపం చేయించి, ఆ హోమం చేయించి, ఆ తర్వాత పాపని తల్లిదండ్రులు ఇద్దరు అఖండ పాత్రలో నూనె పోసి ఆ నూనెలో ఆ అమ్మాయి యొక్క ప్రతిబింబాన్ని చూసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఆ నూనెని ఎక్కడైనా శివాలయంలో వెలిగిచ్చేస్తే సరిపోతుందండి. ఇంకొక సమస్య అండి, తల్లిదండ్రులు ఎడబాటులో ఉన్నారండి. వాళ్ళు భార్య భర్త ఇద్దరు ఎడబాటులో ఉన్నారు, దానికి పరిష్కార మార్గం ఏమన్నా పరిహారం చెప్తారా? ఇప్పుడు వాళ్ళిద్దరికి సఖ్యత రావాలి, కలవాలంటే అండి, మీరేం చేస్తారంటే ప్రతి నెల షష్ఠీ రోజున, షష్ఠీ రోజున శివుడి మీద పంచదార మాత్రమే కలిపిన ఆవుపాలతో అభిషేకం చేస్తూ మీ అమ్మాయి విషయం గాను మీ అల్లుడి విషయం గాను తెప్పుకుంటుంటే సరిపోతుందండి. అక్కడ వాళ్ళు కలవాలి, వాళ్ళు రావాలి అని చెప్పుకుంటూ ఈశ్వరుని ప్రార్థించండి. ప్రతి నెల షష్ఠీ రోజున పంచదార కలిపిన ఆవుపాలు దగ్గర గుర్తుపెట్టుకోండి, ఎంత పోస్తున్నారో ప్రతిసారి అంతే కొలమానం పెట్టుకుని మెయింటైన్ చేయాలి. చాలా చక్కని అక్షరాలు.